మొదటిసారిగా నేను లక్కీ మీడియా మా అందరం నలుగురు ప్రొడ్యూసర్ కలిపి చేస్తున్నాం వాళ్ళందర్నీ ముఖ్యంగా ఈ నలుగురు గ్రూప్ గా తయారై మేము ఈ సినిమా మళ్ళీ కొత్త గ్రూప్ గా కంపెనీ మొదలు పెట్టాం ఆ నలుగురిని మేము ముందు పరిచయం చేస్తానండి ఒకటి అంజిరెడ్డి గారు అనే సినిమా ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూషన్ వీటన్నిటిలో చాలా అనుభవం ఉంది ఆయన 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు మొట్టమొదటిసారిగా తన ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలని మేము ఒక ఈ కథ చెప్పడం కథ అందరికీ నచ్చి ఈ కథ ద్వారా మేము నలుగురం కలిసామన్నమాట యుఎస్లో ఉంటారు ఆయన బిజినెస్ అంతా యుఎస్లో చాలా సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి ఫ్రెండు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సరే ఫస్ట్ అందరం కలిసి చేద్దామని ఒక కథ చెప్పినప్పుడు ఈ కథ నచ్చి ఈ కథనే మమ్మల్ని నలుగురిని కలిపింది దానికి ఈ కథకి మా నలుగురిని కలపడానికి మూల కారణం మాకు ఎవరు అయితే బాగుంటారన్న ఉద్దేశంతో మేము చాలామంది హీరోలని అట్లా అనుకున్న టైంలో అందరికీ నోట్ల నుంచి ఒకేసారి మాట వచ్చింది ఇప్పుడు మన ఉయ్యాల జంపాల సినిమా ఆడింది హిట్ అయిన తర్వాత సినిమాకు ముందు అబ్బాయి గురించి ఏం తెలియదండి సినిమాకు జస్ట్ షార్ట్ ఫిల్మ్ వెరీ నార్మల్ సినిమా తర్వాత తను ఓన్లీ తన పర్ఫార్మెన్స్ ద్వారా తన అభినయం ద్వారా అందరినీ ఆకట్టుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరినీ తనైతే క్యారెక్టర్ సూట్ అవుతుందని తను అప్రోచ్ అవ్వడం తనకి బాగా నచ్చి ఆ రోజు నుంచి మాతో జర్నీ చేస్తున్నాడు అన్ని విషయాల్లో అలాగే దీని స్టోరీ చెప్పిన తర్వాత టైటిల్ రోల్ మన సినిమా చూపిస్తా మామ అనే దానికి రాజస్థాన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది ఆ కథకి చాలా ఆప్ట్ అవుతారని నేను కోరుకుంటున్నాను గోపీజీ వీ హ్యావ్ అ లాంగ్ అసోసియేషన్ బిఫోర్ బికాస్ బిఫోర్ వీ ప్రొడ్యూస్ ద ఫిల్మ్ కాల్ బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం అండ్ దట్స్ హౌ వీ మెట్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఆల్సో వర్క్ వెల్ లైక్ బిఫోర్ అండ్ వీ హ్యావ్ అ గుడ్ అసోసియేషన్ లైక్ రాజు భయ్యా and Anjir Reddy ji who was a distributor for our film in Brahmalokam so I hope we all together make a good film and produce a good film best of shubhakankshalu andi gopi gar annattu naaku asalu industrial experience ledhu em ledhu kani I consider myself very lucky to have associated with Rupesh bhai Anjir Reddy garu and Beckham so ee association toti mem ide gaakunda inka mundu mundu kuda తీసుదామని అనుకుంటున్నాము సో ప్లీజ్ విషెస్ ఆల్ సక్సెస్ అండ్ ప్లీజ్ బ్లెస్సెస్ థ్యాంక్ యూ సినిమా చూపిస్తాం మామ ఒక చిన్న మాస్ ఫిల్మ్ చేయమని అందరూ అడుగుతున్నారు అంటే ఆల్రెడీ నువ్వు ఒక జోనర్ ఫిల్ములు చేసో ఇప్పుడు అలా కాకుండా కొంచెం నీ జోనర్ చేంజ్ చేయు అని అనడంతో సరే ఒక చిన్న మాస్ ఉన్న ఫీల్ గుడ్ ఫిల్మ్ చేయాలన్న ఉద్దేశంతో సినిమా చూపిస్తాం మామ అన్న టైటిల్ పెట్టి ఒక క్యూట్ లవ్ స్టోరీ అండ్ దానిలో ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఫైట్ బిట్వీన్ మామ అల్లుళ్ళ మధ్య ఎప్పుడు కూడా ఇది మన తెలుగు సినిమాకి మామ అల్లుళ్ళ మధ్య ఫైట్ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్ ఫార్ములా సో దాన్ని బేస్ చేసుకొని మరలా ఒకసారి మంచి ఎంటర్టైనర్ చేద్దామన్న ఉద్దేశంతో సినిమా చూపిస్తాం మామ అని పెట్టడం దానికి అల్లుడిగా రాజస్థరం చేస్తే మామగా ఒక మంచి ఆర్టిస్ట్ కావాలని చెప్పి సాయి కుమార్ గారికి కథ చెప్పడం ఆయన ఓకే చేయడం జరిగింది సో ఈ సినిమా గోపి గారు ఇద్దరు నేను కలిసి ఫస్ట్ ఫిల్మ్ మేము వేసుకొచ్చాం చేసాం దాని తర్వాత ఇప్పుడు నలుగురు ప్రొడ్యూసర్స్ కలిపి ఒక కంపెనీ పేరుకి నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రతి టెక్నీషియన్ మెయిన్ అంటే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యప్పుడు ప్రొడ్యూసర్లు ఓకే చేసిన తర్వాత రైటర్లతో స్టార్ట్ అవుద్ది సో రైటర్స్ మా సాయికృష్ణ గారు కానీ అలాగే మా డైలాగ్ రైటర్ ప్రసన్న గారు అందరూ కలిసి బాగా కోఆపరేట్ చేశారు మంచి స్క్రిప్ట్ వచ్చింది అండ్ సేమ్ మేము వేసుకొచ్చాం బ్యాచ్ శేఖర్ చంద్ర అండ్ సాయి శ్రీరామ్ ప్రవీణ్ పూడి అంతా సేమ్ ఈ సినిమాని మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఈ సినిమా పూర్తయ్యేటంత వరకు అండ్ అట్ ద సేమ్ టైం సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడు ఉండి సక్సెస్ చేస్తే ఒక కొత్తగా లాంచ్ అయిన కంపెనీ ఇదవుతుంది అట్ ద సేమ్ టైం మరలా మాకు రీ ఎనర్జీని ఇచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేము వేసి వచ్చిన తర్వాత డైరెక్టర్ త్రినాథ్ గారితో శేఖర్ చంద్ర గారితో గోపితోటి కొత్త నిర్మాతలు అందరితో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది త్రినాథ్ గారిది కంటిన్యూ మేము వేసి వచ్చాం రాశాను ప్రీతమ్మ అని వచ్చిన గుసలవా రాశాను నువ్వాలా నేను ఇలా రాశాను సో మళ్ళీ ఆయనతో వచ్చాడు చాలా హ్యాపీగా ఉంది అలాగే శేఖర్ చంద్రతో నేను రాసిన సినిమాలన్నీ మంచి ఆడియోలు హిట్లు సో నచ్చావులే నువ్వులా మనసారా మేము వేసి వచ్చాం ఈ తరహాలో సో ఇది మంచి కథ చూపించే సినిమా అవుతుంది ఇది సో ఈ సినిమా యూనిట్ అందరికీ మా యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాని మంచి హిట్ చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ దసరా శుభాకాంక్షలు ఇది నా సెకండ్ ఫిల్మ్ అండి ఉయ్యాల జంపాల సార్ చాలా కథలు విన్నాయా ఫస్ట్ గోపి గారు చాలా విన్నా ఆయన గురించి ప్రేమాయిష్ కథలు ఇవి అవి మేము వేసుకొచ్చాం అండ్ త్రినాథ్ గారి గురించి కూడా చాలా విన్నా పిలిస్తే వెళ్ళి కథ విన్నాక నాకు చాలా నచ్చింది అండ్ ప్రసన్న డైలాగ్ వర్షన్ విన్నాక ఇంకా ఎక్కువ నచ్చింది
స్క్రీన్ చేయను చాలా నచ్చి దగ్గర దగ్గర లాస్ట్ 5 మంత్స్ నుంచి చాలా వర్క్ చేస్తున్నాం సినిమా మీద అండ్ ఫైనల్ స్క్రిప్ట్ అది చాలా బాగుంది సో వి డిసైడెడ్ ఎడిట్ విజయదశమి బాగుంటుందని చెప్పి అండ్ ఈరోజు స్టార్ట్ చేసాం మా మున్సిపల్ మమ్మల్ని ఆదరించిన టీచర్ కూడా ఆదరిస్తారు అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ యల్ జంపల హీరో రాజ్ తరుణ్తో చేయడం ఇంకా లాట్ ఆఫ్ ఎనర్జీ యాడ్ అయింది సో బికాస్ వియల్ జంపల చూసి అంతగా ఎంజాయ్ చేశాను మూవీని సో హోల్ టీమ్ మళ్ళీ మేము వయసుకొచ్చాం టీం భాస్కర్ భట్ల గారు సింగిల్ కార్డ్ సో అది వెరీ హ్యాపీ అబౌట్ దాట్ సో ఇంకా అంటే ఆల్రెడీ కంప్లీట్గా సింక్లో ఉన్నాం కాబట్టి ఇంకా కొత్తగా ఏం చేస్తాం ఏంటి అనేది చేసుకోవచ్చు సో అండ్ గోపి గారు సో హిట్ ప్రోడక్ట్ ఆల్రెడీ మేము వయసుకొచ్చాం హిట్ ఇచ్చిన సేమ్ బ్యానర్తో మళ్ళీ చేయడం అనేది ఇట్స్ రియలీ హ్యాపీ అండ్ త్రినాథ్ గారు ఆల్రెడీ సిట్టింగ్స్ మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ అయింది సో త్రినాథ్ గారు ఇలా లాస్ట్ టైం మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ అన్నీ అలా అని చెప్పించుకున్నారు మేము వయసుకొచ్చాం నైస్ లవ్ స్టోరీ సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అన్ని జానర్స్ ఉన్నాయి మాస్ సాంగ్ ఉంది మాస్ బీట్ ఉంది అండ్ సాడ్ సాంగ్ ఉంది లవ్ సాంగ్ ఉంది అన్ని కొత్తగా ఉన్నాయి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అట్లా ఉన్నాయి సో రియల్లీ నైస్ అండ్ వెరీ హ్యాపీ సో ఈ సినిమా ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్తో మీ ముందుకు వస్తుంది అని థ్యాంక్ యూ సో మచ్